ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. బిడ్డలారా, చాలా చాలా బిజీగా ఉన్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు కదా. పండగ మాసం వచ్చిందని కొందరు, సంవత్సరం అయిపోతుందని మరికొందరు, అనుకున్న పనులు జరగట్లేదని మరికొందరు, ఏదేమైనా చాలా బిజీగా ఉన్నట్టున్నారు అందరు. మంచిది, ఎంత బిజీగా ఉంటే అంత తెలియకుండా టైం అయిపోతుంది, అవునా? ఈ దినాలలో ప్రత్యేకంగా ఈ డిసెంబర్ మాసంలో అనేక మంది సభలు పెడుతూ ఉంటున్నారు, అనేక మంది క్రిస్మస్ ఈవెంట్స్ జరిగిస్తూ ఉంటున్నారు, చాలామంది చాలా చాలా వాటిలో బిజీగా ఉంటున్నారు. మంచిది, దేవుని కొరకు బిజీగా ఉండటం అది ఎంతైనా ఆశీర్వాదకరం. వీటన్నిటిలో మరొకసారి జ్ఞప్తిక తెస్తూ ఉంటున్నాను, సారిసారికి గుర్తు చేస్తూ ఉంటున్నాను, యేసు క్రీస్తు ప్రభువుని కేంద్రంగా పెట్టుకొని ముందుకు సాగటం మంచిది. ప్రియులారా, అలవాటు చేసుకోండి. యేసయ్యను మరచి, యేసయ్యను విడిచి, యేసు లేకుండా, యేసు క్రీస్తు ప్రభువుని గురించిన మాటలు తెలియచేయకుండా మీరు ఎన్ని చెప్పినా వ్యర్థమే, శూన్యమే. ఆయన మహాజ్ఞాని, ఆయన వంటి జ్ఞానవంతుడు అంతకు ముందు లేడు, ఆ తర్వాత కూడా పుట్టబోడు. ఏది కావాలంటే అది అనుభవించాడు ఆయన. ఆయనే మహాజ్ఞానిగా పిలువబడుతూ ఉంటున్న సొలొమోన్ మహారాజు. ఆకాశము క్రింద ద హయ్యెస్ట్, అది సుఖం కానివ్వండి, అది సంపద కానివ్వండి, సామ్రాజ్యం కానివ్వండి, ఆయన అనుభవించినట్టుగా ఎవరు అనుభవించలేరు. ఆ మహాజ్ఞాని తన గ్రంథంలో, తన పుస్తకంలో ప్రసంగిలో ఆయన అంటాడు, ఒకడు గాలికి ప్రయాసపడుతూ ఉంటాడే పిడికిల్లో పట్టుకోవటానికి, అంతేనండి ఈ జీవితం అంతా అంటాడు. నరుడు భూమి కింద పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి? ఏమన్నా ఉందా? 1వ తారీఖు అవ్వగానే జీతం పెడతారండి, ఆ జీతం కోసం నెలంతా ఎదురు చూస్తాం, 3వ తారీఖు అయిపోయి ఉంటుంది కాదా? ఏదో ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం, అది దొరుకుతుంది మరలా? ఏదో పాటు పడుతుంటాం, నేను కష్టపడతాను, నేను ఇది చేయాలి అది చేయాలని, అది దొరుకుతుంది మరలా? ఏం చేయాలి అర్థం కానట్టుగా ఉంటుంది. ఈ భూమి మీద లేక ఆకాశము క్రింద మనం చేసే ప్రతి పని, ప్రతి పాటు అంతా కూడా వ్యర్థము అని మహాజ్ఞాని చెబుతూ ఉంటున్నాడు. ఇవన్నీ రాసుకుంటూ వస్తూ చదవండి ప్రసంగ గ్రంథం, ఒకేసారి చదవండి. ఆఖరిగా ఆయన తేలుస్తాడు, ద కంక్లూజన్ పార్ట్ రాస్తాడు. యహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం కంటే మించినది మరొకటి లేదు. అమ్మా అయ్యా, నువ్వు గొప్పవాడు అయి ఉండొచ్చు, నువ్వు బీదవాడి అయి ఉండొచ్చు, నువ్వు లేనివాడు అయి ఉండొచ్చు, లేమివాడు అయి ఉండొచ్చు, ఒకే ఒక్కటి ఈ భూమి మీద మనము బ్రతికుండగానే చేయవలసిన పని, యహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి నడుచుకోవటం. ఇంతకంటే మించి మిగతాదంతా వ్యర్థమే, ఎందుకు పనికిరాదు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా వాడు చనిపోవాల్సిందే, ఇంటి పక్కన ఉన్న చిన్న కొండను ఎక్కిన వాడైనా చనిపోవాల్సిందే, ఇద్దరికీ పట్టిన గతి ఒక్కటే అంటాడు ప్రసంగి తన గ్రంథంలో. ఒకడు 100 సంవత్సరాలు బ్రతికాడు కానీ సరిగా సమాధి చేయబట్టకపోతే, సమాధి సరిగా ఆ వ్యక్తికి జరగకపోతే ఎంతమంది మనవాళ్ళున్నా, ముని మనవాళ్ళున్నా ఉపయోగం ఏంటి?
దానికంటే అసలు పిండంగా ఉన్నప్పుడు చనిపోవటమే మేలేమో. ఈ భూలోకంలో మనం పడే ప్రతి పాటు, ప్రతి తంట, ప్రతి పని ఉపయోగం లేనిదే ప్రియులారా. వీటన్నిటికీ మించి ఉపయోగపడే ఒకే ఒక్క పని దేవుని పాదాల దగ్గర కూర్చోవటమే. కానీ ఆ పనే చాలా కష్టం మనకి. మరి ఉత్తమమైన దానిని ఎంచుకుందంట. మనం ఇస్తామా ఆ కితాబు? మీ చర్చిలో ఎప్పుడు ఆ వాక్యం దగ్గర కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా? టక 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 పనులు చేస్తున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా? మార్త చక్కగా ఏసై వచ్చాడే అని చెప్పి మంచి భోజనం చేయాలని, మంచి ఇదిగో రకరకాల తంటాలు పడుతుంది, పాటలు పడుతూ ఉంది, ఆలోచన చేస్తూ ఉంది, పాపం అయి తీసుకొస్తుంది, ఇది తీసుకొస్తూ ఉంది. ఏసై అంటాడు, మార్తా మార్తా, ఏంటి ఇన్ని పనులు పెట్టుకుని తొందరపడుతూ ఉంటున్నావు? అయ్యా నీకోసమే కదయ్యా నువ్వు రాకరాక వచ్చావు, నువ్వు వచ్చిన తర్వాత ఇదిగో ఈ మాత్రం చేసి పెట్టాలి కదయ్యా. అసలు ఆ మరియ చూడు, అసలు ఒక కొంచెం కూడా సహాయం చేయట్లేదు, వచ్చి నీ దగ్గర కూర్చుంది అంతేను అని అంటే ఏసై అంటాడు, మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుందంట. పిల్లల దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా దేవుని ఆలోచన విధానం ఉండదు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనం ఎప్పుడూ భూ సంబంధంగానే ఆలోచన చేస్తాం, కానీ దైవ సంబంధంగా ఆలోచన చేయటం అన్నది చాలాసార్లు మనకి రాదు. ఏదో తాపత్రయపడుతుంటాం, ఏదో ఆత్రపడుతుంటాం, ఏదో సాధించాలి, సంపాదించాలి, పేరు, ఓ ప్రఖ్యాతలు, డబ్బు, ధనము, అవి ఇవి. అవసరమైన దేవుని సన్నిధిని మాత్రం కాంక్షించం మనం. దేవుని సన్నిధిలో ఉండటానికి ఎందుకో ఇష్టపడం. ఒక గంట దేవుని సన్నిధిలో గడిపితే అబ్బో పొంగిపోతాం, నేను అసలు దేవుని సన్నిధిలో ఆ 24 గంటలు గడిపినంత భావం కల్పిస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని కార్యాలు అగమ్య గోచరాలు. అందుకే దేవుడు కొరింథీ పత్రికలో చూస్తాం, దేవుడు మనుషులకు ఏవైతే సిద్ధపరుస్తూ ఉంటున్నాడో, తన బిడ్డలకు ఏవైతే సిద్ధపరుస్తూ ఉంటున్నాడో, అవి కంటికి కనపడవట, చెవికి వినపడవట, హృదయానికి గోచరమో కావు. నీకు అర్థం కాదు, నీకు చెప్పినా అర్థం కాదు. ఇక నీకు అర్థం కానప్పుడు ఇక నేను చెప్పి ఉపయోగం ఏంటి? దైవ సంబంధంగా ఎదిగే వ్యక్తి, దైవ సంబంధంగా సాగే వ్యక్తి, దేవునితో దగ్గర అనుభవం కలిగిన వ్యక్తి, ప్రియులారా, దేవుని చేత ప్రేమింపబడే ఆ వ్యక్తి దేవుడు ఉన్నతుడుగా తీరుస్తాడు. భౌతికమైన ఈ విషయాలలో కాదు, ఈ జీవన సంబంధమైన విషయాల్లో కానే కాదు ప్రియులారా, పర సంబంధమైన విషయాలలో, ఆత్మ సంబంధమైన విషయాలలో. నాకు ఇప్పటికీ అర్థం కాని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం లాజరు గురించి, ధనవంతుడు గురించి. లాజరును తీసుకుని వచ్చి అబ్రహాము రమ్మున యేసుక్రీస్తు ప్రభు కూర్చుండబెట్టిన విధానాన్ని వివరించటం అన్నది అర్థం కాదు ప్రియులారా. ఈ భూలోకంలో వాడు బ్రతుకున్నప్పుడు వాని కురుపులు కుక్కలు నాకుచుండెను అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ధనవంతుడు పడేస్తాడే బయటికి, ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు. ఇస్ దేర్ ఎనీవన్, మనలో ఎవరైనా అటువంటి బ్రతుకు బ్రతకటానికి ఇష్టపడతామా? చూసుంటారా మీరు అటువంటి బ్రతుకు? కొంచెం ఏమైనా బట్ట చినిగిపోయిన చొక్కా వేసుకోవడానికి ఇష్టపడతామో చెప్పండి. ఎంత నామోషీనో, తెగిపోయిన చెప్పు, కొంచెం అరిగిపోయిన చెప్పులు ఏమైనా వేసుకోవడానికి ఇష్టపడతామా?
చాలా అబ్బో భౌతికంగా మనమిస్తున్న ప్రాధాన్యతలు చూడండి. కానీ దేవుడిస్తున్న ప్రాధాన్యత అంతరంగానికి ఇస్తూ ఉంటున్నాడు. అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు. నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ, అందరినీ పిలిపించాడు. కానీ ఆఖరిగా ఆ దావీదు కనపడుతూ ఉంటున్నాడు. ఇదేంటండి దావీదు? ఆ మనుష్యులు పైరూపములో లక్ష్య పెట్టుదురు, కానీ దేవుడు యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. నీ లోపల ఏ ఆలోచనలు నడుస్తూ ఉంటున్నాయో, నిగూఢంగా నిక్షిప్తంగా నీ మది ఏదైతే నిన్ను తొలుస్తూ నీవు ఆలోచన చేస్తూ ఉంటున్నావో, అవి నీకు నీ దేవునికి మాత్రమే తెలుసు. బాగానే నవ్వుకుంటూ హలో సెకండ్ ఇస్తావు, బయటకు చెప్పకపోయినా నీ లోపల ఆ వ్యక్తిని గురించిన భావమును బయట పెడుతూ ఉంటావు. అది నీ దేవునికి తెలుసు. ఆ వీడా అండి, ఈమె అండి, బయటికి నవ్వుకుంటూనే చెప్తావు, కానీ లోపల ఈ బయటకు నువ్వు చెప్పే విధానాన్ని మనుషులు చూస్తారేమో, కానీ దేవుడు చూడనే చూడడు వాటిని. హీజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ అవుట్ సైడ్ అపీరెన్స్. అక్కర్లేదు ఆయనకి. భౌతికంగా నువ్వెంత అందంగా కనపడుతూ ఉంటున్నా, అందంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటున్నా, నీ బాహ్య చేష్టలు చేతలు ఏవి ఆయనకి అక్కర్లేదు. అమ్మా చర్చికి నేను 100,000 రూపాయలు దానం చేశానండి, అక్కర్లేదు ఆయనకి. ఈ మనుషుల కొరకు చెప్పుకోవటానికి నువ్వేదైతే చేస్తున్నావో దాని ఆయన దృష్టి ఉంచనే ఉంచడు ప్రియులారా. హీఈస్ మోస్ట్ బాదర్డ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హార్ట్. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఎందుకు? అందులో ఉంది అంత. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడు ఎవడు? దెర్ ఈజ్ నన్ ఇన్ దిస్ వరల్డ్. ఇటువంటి భ్రష్టు పట్టిన చెడిపోయిన ఇదిగో ఈ హృదయాన్ని ఆయన పావనపరచడానికి, ప్రక్షాళన చేయటానికి ఆకాశం నుండి భూమి మీదకి మానవ రూపిగా ఆయన వచ్చాడు ప్రియులారా. అదే క్రిస్మస్. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసుతన యుద్ధకు రాగా చూచి, ఇదిగో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి అరదించాడు. ఎందుకు? లోక పాపాన్ని మోసుకొని పోవటానికి. అమ్మా అయ్యా, నీవు చేసిన తప్పులకు, నీవు చేసిన అదిగో పనికి మాలిన చేష్టలకు, నీవు ఎవరికి కనపడకుండా చేసావే, ఎవరికి తెలియకుండా పలికావే, బయటికి బాగానే ఉన్నావు, అంతరంగంలో ఉంటున్న చెడు మోసకరమైన కుళ్ళిపోయిన భ్రష్టు పట్టిన అదిగో అది ప్రక్షాళన కావాలి అంటే నిన్ను ఆ సిలువ ఎక్కించాలి. కానీ అదిగో నీవు ఆ సిలువ ఎక్కకూడదని, నిన్ను రక్షించటానికి, నీ పాపాల నుంచి విముక్తి చేయటానికి, నీ పాపాన్ని మోయటానికి ఆయన ఈ లోకంలోనికి అరదించాడు. పిల్లలు 4 సువార్తలలో 4 విధానాలుగా యేసు క్రీస్తు ప్రభు మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాడు, కనపడుతూ ఉంటాడు. మత్తయి సువార్తలో రారాజుగా మనకు కనపడతాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మార్కు సువార్తలో ఆయన సేవకుడుగా మనకు కనపడుతూ ఉంటాడు. ఆయన పుట్టుక ఎక్కడా మనకు కనపడదు ప్రియులారా. డైరెక్ట్గా సేవా విధానాన్ని మనం చూస్తాం. లూకాస్ వార్తలో ఆయన మనుష్య కుమారుడిగా చూస్తాం.
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. కానీ యోహాను సువార్తలో ఈ మూడింటికి మించి విభిన్నంగా మనకు యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ కనపడుతుంది. ఆ మొదటి రాకడలో యోహాను ప్రత్యక్షీకరించటం యేసుక్రీస్తు ప్రభుని చాలా వేరుగా ఉంటుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏం జరిగింది ఈ వాక్యానికి? ఆది యందున్న ఈ వాక్యానికి ఏమైంది? 12వ వచనము, ఆ వాక్యము, ఏ వాక్యము? వెనక్కి వెళ్దాం. దేవుడై ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆదిలో ఉంటున్న వాక్యము, ఆ వాక్యము. జాగ్రత్తగా చూడండి, యోహాను సువార్త 12వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి. అర్థమైందా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్లెష్. వాక్యానికి శరీరాన్ని అమర్చారు ప్రియులారా. ఆ మహామహుడైన దేవుడు ఈ పాప మానవాళిని చూసిన తరువాత ఆ వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఈ పాపాల నుంచి వీరికి విముక్తి చేయాలి. అబ్బో, ఈ పాప వలన వచ్చే జీతం మరణం, ఇది అగ్ని గంధకాలతో మండే గుండెం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలాలే, అది ఎటర్నిటీ, నిత్యత్వంలో, ఆ నిత్యత్వంలో వాళ్ళు కాలుతూనే ఉండాలి, దాని పేరే రెండవ మరణం. అయ్యో, నా చేతులతోనే సృష్టించిన ఈ మానవాళి పాపము చేసి తమ ఇష్టానుసారంగా బ్రతికి నా నుంచి దూరమైపోయి ఇదిగో ఈ యొక్క రెండవ మరణానికి పాత్రులై ఉన్నారే, వీరిని ఎలాగా రక్షించటం అని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుని అదిగో తన కుమారుణ్ణి, తన యొద్ద ఉంటున్న వాక్యమై ఉంటున్న తన కుమారుణ్ణి ఆయన శరీరాన్ని అమర్చి లోకానికి పంపించాడు. హీఈస్ నన్ అదర్ దెన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ వాక్యము శరీరధారి అయి, చూడండి, కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇదే క్రిస్మస్ అండి. గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లెష్. వాక్యమై ఉంటున్న దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. మనం గత కొన్ని దినాలుగా చూస్తూ ఉంటున్నాం, కన్యా మరియ గర్భాన, పాపము లేనివాడిగా ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆ రీతిగా రావటం సాధ్యమా? సాధ్యం కాదు. మరి ఆయన పాపము లేనివాడిగా ఈ లోకంలోనికి రావాలి అంటే, మనం చాలాసార్లు ధ్యానం చేశాం, కన్యక గర్భం అది పరిశుద్ధమైనది అని, పవిత్రమైనది అని మనం చాలాసార్లు ఆలోచన చేశాం. ఈ అంశం మీద మనం చాలాసార్లు ధ్యానం కూడా చేశాం. అవాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసు క్రీస్తు ప్రభు లోకంలోనికి అదిగో నీ కొరకు ఆయన వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన మనకి యోహాను ప్రత్యక్షీకరిస్తూ ఉంటున్నాడు, చూపిస్తూ ఉంటున్నాడు. 3:16లో మనందరికీ తెలిసిన మాట మనకు కనపడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడట? ఎంతో ప్రేమించాడు. కాగా
అనంతర అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దిస్ ఈస్ ద రీజన్ ప్రిలారా. యేసు క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించబడటంలో ఉంటున్న ప్రధాన ఉద్దేశం ఏంటి చెప్పండి? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు, అదిగో ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి, ఆ దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించటంలో ఉంటున్న ముఖ్య ఉద్దేశం, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను స్వరక్షకునిగా అంగీకరిస్తారో, అదిగో వారికి ఏంటట, ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకండి ఇన్ని పాటలు మనం పడుతుంది? ఒకళ్ళేమో అయ్యా యేసయ్య నమ్ముకో అని అంబడపడుతూ ఉంటాడు, ఇంకోడేమో అయ్యా దేవుణ్ణి నమ్ముకో అయ్యా దేవుణ్ణి నమ్ముకో అయ్యా అని చెప్తూ ఉంటాడు. ఏంటో ఒక రకమైన తపన, ఒక రకమైన ఎందుకు వెంటాడుతూ ఉన్నారు చెప్పండి? యేసయ్యను నమ్ముకుంటే అదిగో నశింపక ఏం పొందుతారట? నిత్య జీవము పొందుతారు. అందుకే దేవుడు ఆయన కుమారుని అనుగ్రహించాడు ప్రియులారా. ఆ కింద మాట కూడా మనం చూద్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోని పంపబట్టాను ఉంటున్న ముఖ్య ఉద్దేశ్యం, లోకము తన కుమారుని ద్వారా ఏం పొందాలట? రక్షణ పొందుటకే కానీ, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాకపోతే మాల వాళ్ళకి రక్షణ లేదు ప్రియులారా. చనిపోయిన ప్రతి వ్యక్తి అగ్ని గంధకాలతో మండే గుండంలోనే వాడి బ్రతకంతే. అందుకే ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు రక్షణ పొందుటకే. యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మనం చాలాసార్లు అనుకుంటాం తీర్పు తీర్చడానికి ఈ లోకంలోనికి యేసు క్రీస్తు ప్రభు రాలేదు ప్రియులారా. ఆయన రాక ద్వారా ఈ లోకానికి గొప్ప రక్షణ దొరికింది, గొప్ప భాగ్యం దొరికింది, గొప్ప ఆనందం దొరికింది. ఇదే శుభవార్త, ఇదే సంతోషకరమైన వార్త. అమ్మా అయ్యా ఇంకా యేసయ్యందు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాం. ఈ రక్షణ సువార్త విన్న తరువాత రెండే రెండు మాటలు ఆయన పాదాల దగ్గర పడి, దేవా పాపి నేను నన్ను క్షమించు అని అడిగితే ఆయన ఇమ్మీడియట్గా మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాడు. ఆయన వచ్చిందే నీకోసం. ఆయన మొదటి రాక గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు, అదిగో ఆయన దహన బలిగా అర్పింపబడ్డాడు నీ పాప ప్రాయశ్చిత్తార్థమే. ఆయన అపరాధ పరిహారార్థ బలిగా అదిగో ఆయన అర్పించబడ్డాడు నీ పాప ప్రాయశ్చిత్తార్థమే. నీ పాపం పోవాలి అంటే అదిగో రక్తం చిందించబడాలి. ఒక పరిశుద్ధుని రక్తం మాత్రమే పాపి పుణ్యాత్ముడిగా మారటానికి, పాపి పరిశుద్ధుడిగా మారటానికి అవసరమై ఉంటుండగా అదిగో ఆయన పరిశుద్ధుడిగా అవతరించి పాపము లేనివాడిగా ఆయన అవతరించి పాపము లేనివాడిగా ఆయన జీవించి ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన రక్షణ సిద్ధం చేశాడు. మనము రక్షింపబడాలని ఆయన లోకంలోనికి వచ్చాడు. 18వ వచనం చూడండి, 3:18 యోహాను సువార్త, ఆయన విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడ. అమ్మా యేసయ్య నమ్ముకున్నావా, ఇక నీకు తీర్పు లేదు, నీకు నిత్య జీవమే, సదా ఆయనతో ఉంటావు. అబ్బో అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పికుండదు,
ఆ పురములో ఆ పట్టణములో ఆ పరమందు ఆయన నీతో పాటు ఉండాలని, నీవు ఆయనతో పాటు ఉండాలని ఆయన కాంక్షించి ఇదిగో ఆయన లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, నమ్ముకున్న నీవెంత ధన్యుడివో తెలుసా? మరి నమ్మకపోతే చూడండి కింద ఆ మాట కూడా, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమంద విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతక మునిపే తీర్పు తీర్చబడెను. ఏంటా తీర్పు? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చు. ఈ మాటలు ఏమన్నా అర్థమయ్యాయా? అయ్యా, వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. చూడండి వ్యవహార సువార్త 1:1 లేదా 2, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. ఇంకా విశ్వసింపని వారిని గురించిన తీర్పు ఇదే, వెలుగు వచ్చింది కానీ వీడేం చేస్తున్నాడు? వీడు నశించిపోయేవాడు కనుక వెలుగు దగ్గరికి వెళ్ళట్లేదు, చీకటిలోకే వెళుతూ ఉంటున్నాడు. ఎందుకు? వాడు చీకటి సంబంధి. ఏమండి, చీకటిలో ఏం కార్యాలు జరుగుతాయి? చీకటి సంబంధమైన కార్యాలే జరుగుతాయి. ఒక చీకటి సంబంధమైన కార్యాలు జరిగేటప్పుడు ఒక లైట్ వేయండి, ఎంత భయమో, ఎంత భీతిల్లిపోతాడో. అదే జరిగింది ప్రియులారా, చీకటిలో ఉంటున్న ఈ పాప మానవాళి కొరకు అదిగో వెలుగైంటున్న యేసయ్య ప్రత్యక్షం అవగానే నశించిపోయే వారికి గడగడ వణుకు, వారి తీర్పు ఇంతకుముందే తీర్చబడింది. ఇదిగో దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు, నువ్వు బ్రతికుండగానే కానీ చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నావు, త్రోసివేస్తూ ఉంటున్నావు, రావట్లేదు. దేవుని సన్నిధికి ఎంతమంది దైవజనులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నా, నిన్ను అయ్యా రాయి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటున్నా, నీ భర్తను నిన్ను బ్రతిమలాడుతూ ఉంటుండగా, నీ భార్యని బ్రతిమలాడుతూ ఉంటుండగా, నీ తల్లిదండ్రులు నిన్ను బ్రతిమలాడుతూ ఉంటుండగా, నీ బిడ్డలు నిన్ను బ్రతిమలాడుతూ ఉంటుండగా, ఇంకా పాపాన్ని విడిచి నీవు అనేక సార్లు రానొల్లక ఉంటున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు చీకటి ప్రేమించే జాబితాలో నీవు ఉన్నావు. అమ్మాయ్య, బ్రతికుండగానే దేవుడు ఇస్తూ ఉంటున్న ఈ తరుణాన్ని పోగొట్టుకోవద్దు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాం. నమ్మిన నీవు ధన్యుడవు, నమ్మకపోతే నీ పరిస్థితి బహు దౌర్భాగ్యం. ప్రియులా, చీకటిలో ఉండిపోతావు, వెలుగు నీ దగ్గరకు వచ్చింది కానీ నువ్వు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. చీకటిలో మనకు తెలియంది కాదు, ఇది అందరమే తెలిసిందే. వెలుగు సంబంధిగా వెలుగు దగ్గరికి వస్తావా? దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. ఈ యొక్క దినాన ఒకవేళ దేవుడినితో మాట్లాడి ఉంటే ఆయన సన్నిధిలో ఆయన పదాల దగ్గర చేరి, దేవా ఇగో వెలుగై ఉంటున్న యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నేను వస్తూ ఉంటున్నాను, నా పాపాలు క్షమించమని చెప్పి ఆయన పదాల దగ్గర పట్టడం అలవాటు చేసుకోండి. ఇది నాన్న తీర్మానించి దేవుడు అక్కున చేర్చుకుంటాడు. తలలో ఉంచుదాం. దేవా, మీరు అందించిన అమూల్యమైన మాటలకై స్తోత్రాలు. ఈ క్రిస్మస్ దినాలలో అనేక మంది యేసు క్రీస్తు ప్రభువును గురించిన సువర్తమానం తెలియజేస్తూ ఉంటుండగా యోహాను సువార్త ద్వారా వాక్యము శరీరధారిగా ఇగో తండ్రి ఈ లోకంలోనికి ఏ రీతిగా యేసు క్రీస్తు ప్రభు పంపబడ్డాడో నేను ధ్యానం చేశామయ్యా. మా నిమిత్తమే అదిగో మీరు మీ కుమారుని పంపించారు తండ్రి, ఆయన వెలుగుగా మాకు ప్రత్యక్షపరచబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వెలుగునొద్దకు వచ్చిన వారు అనేక మంది ప్రియులు ఉంటున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ సన్నిధిలో సంతోషము సమాధానం ఆనందముతో తండ్రి వారు బ్రతుకున్నట్లుగా మీరే ఆయత్తం చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.